శ్రీ సిద్ధి వినాయక్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 12వ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమాపురం గ్రామంలో గల శ్రీ వలి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు 9వ రోజు ప్రాతకాల పూజా కార్యక్రమంలో మాదారపు రాజు నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రాతకాల పూజలు భక్తి శ్రద్ధలతో చేశారు. అర్చకులు సుబ్రహ్మణ్యం భక్తులతో ప్రాతకాల పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుణ్ణి ఆదివారం నిమజ్జనం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ తాతాజీ యూత్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు. ఈ 9వ రోజు ప్రాతకాల పూజ ప్రారంభమవుతోంది. తిమాపురం గ్రామంలో వల్లి దేవసేన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. తిమాపురం గ్రామం మాదారపు తాతాజీ గారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 13వ సంవత్సరం. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈవేళ 9వ రోజు నవరాత్రి ప్రారంభమయ్యి ఇవాళ ప్రాతకాల పూజ ఇవాళ రాజు నాగలక్ష్మి దంపతుల చేత స్వామివారి పూజా కార్యక్రమం జరపబడుతోంది. ఆ గణపతి అనుగ్రహం చేత అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని